Garuda Express, an international courier service. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ శివప్రసాద్పై వేటు పట్టడం ఖాయమా? దళితులకు అన్యాయం చేస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేసి బాబు ఆగ్రహానికి గురైన శివప్రసాద్ ఇంకా తన ధాటి ఇంకా తగ్గించుకోలేదు. అసమ్మతి గళ్ళలో పెరిగిపోవడంతో బాబు ఇకపై ఉపేక్షించకూడదని అనుకుంటున్నారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ శివప్రసాద్ వ్యవహారంపై చర్చించారు. మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అసలేం జరిగిందో మంత్రి అమర్నాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. పార్టీ ప్రభుత్వంపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రులతో టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ఏమన్నారంటే, హాతీరామ్ భూముల్ని ఇవ్వాలని ఎంపీ శివప్రసాద్ కోరారట. దీన్ని ముఖ్యమంత్రి అయిన నేను తిరస్కరించాను. ఇదే ఎంపీ ధిక్కార స్నానం కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారట. అప్పటి నుంచి శివప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు తరచూ గైర్హాజరవుతున్నారు, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రులకు సీఎం వివరించారట. పార్టీలో కట్టుతప్పుతున్న నేతలపై వేటు వేయాలని దాదాపుగా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసేసుకున్నారు. శివప్రసాద్తో పాటు మరో నేతపైన కూడా చర్యలు ఉంటాయని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారట. అయితే ముందుగా వేటు పడేది శివప్రసాద్ అని అంటున్నారు. మరో వ్యక్తి ఎవరు అన్న విషయం మాత్రం సీఎం చెప్పలేదు. బాధ్యతగా ఉండాల్సిన సీనియర్ నేతలు కూడా కట్టుదాడుతుంటే చూస్తూ ఊరుకోవటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మంత్రులతో సీఎం అన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ శివప్రసాద్పై వేటు వేయాలని సీఎం నిర్ణయించుకుంటే మరి ఆ ప్రభావం దళిత ఓటు బ్యాంక్ మీద పడదా అని అడిగినట్లుగా సమాచారం. దానికి కూడా ఆయన దగ్గర లెక్కలు ఉన్నాయట. చివరిగా యనమల రామకృష్ణుడు సూజన ముఖ్యమంత్రితో కాసేపు మాట్లాడి సముదాయించినట్టు తెలుస్తోంది. ఎంపీ శివప్రసాద్తో మాట్లాడే బాధ్యతను కేంద్ర మంత్రి సుజనా చౌదరి మంత్రి అమర్నాథ్ రెడ్డికి హైకమాండ్ అప్పగించింది. ఇదే విషయమై ఇప్పటికే శివప్రసాద్తో కేంద్ర మంత్రి సుజనా మాట్లాడారు. మరి శివప్రసాద్ ఎలా స్పందిస్తారు? తగ్గుతారా? ఇదే దూకుడును ప్రదర్శిస్తారా? కేవలం ఆయన వ్యక్తిగత ఎజెండాతో మాత్రమే ముందుకెళ్తున్నారా? మరి హైకమాండ్కి ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారు? మేము మాట్లాడాలనుకుంటే మా ఎంపీలకు మాత్రం చంద్రబాబు నాయుడు కొంచెం కూడా సమయం ఇవ్వట్లేదని శివప్రసాద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దళితులకు వ్యతిరేకమని, కేబినెట్ విస్తరణలో దళితులకు అసలు చోటే కల్పించలేదని కూడా ఆయన ఫైర్ అయ్యారు. మరి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? అధిష్టానాన్ని సంతృప్తిపరిచేటువంటి సమాధానం శివప్రసాద్ దగ్గరుందా? లేకపోతే శివప్రసాద్ వెనక ఉండి ఎవరన్నా ఇది ఆడిస్తున్నారా? ఒక రకంగా చెప్పాలంటే శివప్రసాద్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనపై వేటు వేయటానికి సిద్ధపడినట్టున్నారు. మరి ఒక దళితుడికి, మరి దళితులకు కేబినెట్లో చోటు లేదన్న విషయం ఇప్పుడు అసమ్మతిలో దళిత నేతలపై బాగా ప్రభావం చూపించింది. మరి ఒక దళిత ఎంపీపై వేటు వేస్తే అది ఇంకా ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక హెచ్చరిక లాంటిది ఇది పార్టీ శ్రేణులకు. మరోవైపు శివప్రసాద్తో మరొక వ్యక్తిపై కూడా వేటు వేయటానికి చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరా మనిషి చూద్దాం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.